అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ బాట అమ్మాయి బాట మొదటిసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి బెన్నెల్లో ఆడపిల్ల ఎండమూరి వీరేంద్రనాథ్ నవల తరువాయి భాగం చెప్పుకుందామా నిశ్శబ్దం మళ్ళీ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో తటపటాయింపు సందిగ్ధ సందిగ్ధాల మేళవింపు దూరంగా ఉన్న జనాన్ని చూస్తూ ఆమె అంది మా జీవితం ఎలా సాగబోతోంది ఆమె నుంచి ఉన్నట్టుండి ఘాటు అయిన ఆ ప్రశ్న అతడిని ఓ క్షణం తికమక పెట్టింది తలెత్తి ఆమె వైపు చూశాడు ఆమె ముఖంలో కొత్తగా వచ్చిన పెళ్ళికళ భవిష్యత్తు పట్ల కొద్దిగా ఆందోళనతో మిళితమై ఉంది ఆమె దిగులుగా నవ్వింది ఉన్నట్టుండి హఠాత్తుగా అయిపోయింది ఇదంతా తలుచుకుంటుంటే ఇది కలో నిజమో కూడా అర్థం కావటం లేదు అతడికి అర్థమయ్యింది నవ్వాడు మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి నాజూగ్గా కృత్రిమంగా మాట్లాడే ఎంతోమంది కన్నా జేమ్స్ చాలా మంచివాడు మనసులోని మాటను ఏ బేషజాలు హిపోక్రసీ లేకుండా చెప్తాడు అందుకే అతడి మాటలు కరుగ్గా అతడి భావాలు అపాయకరంగా కనపడతాయి వాటికి ముసుగు వెయ్యడు కాబట్టి తన ప్రవర్తనకి తన మాటలకి చాలా నిజాయితీతో లంకె వెయ్యగల మనుషులు ఈ కాలంలో అరుదు కానీ అతడు చాలా ఫ్రీగా సెక్స్ గురించి స్త్రీ పురుష సంబంధాల గురించి మాట్లాడటం నాకు భయంగా ఉంది మా వైవాహిక జీవితంలో దీని ప్రభావం ఎలా ఉంటుందో అని అతడు పెరిగిన పరిస్థితులు అలాంటివి అన్నాడు రేవంత్ ఒక మనిషి మీద అతడి చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం చాలా పడుతుంది వాటి నుంచి బయటపడి తనకిష్టమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటానికి అతడికి కొంచెం టైం పడుతుంది కొంతమంది చాలా తొందరగా ఈ మార్పు సాధించగలిగితే చాలామంది తమ మొత్తం జీవిత కాలంలో దీన్ని సాధించలేరు ఈ ఎవల్యూషన్ గురించి దామస్ హారిన్ అనే సైక్రియాటిస్ట్ బాగా వివరించాడు వీలైతే బార్న్ టు విన్ అనే పుస్తకం చదవండి జేమ్స్ మనస్తత్వం బాగా అర్థమవుతుంది చాలా గొప్ప ట్రాన్సాక్షనల్ అనాలసిస్ ఉంది అందులో మనిషి యొక్క జీవితము పుట్టినప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనుకుంటే మొదటి స్థితి నేను బాగాలేను ప్రపంచం బాగాలేదు అనేది పసిపిల్ల ఏడవటం దీనికి గొప్ప ఉదాహరణ దీని తరువాత స్టేజీ నేను బాగాలేను ప్రపంచం అంతా బాగానే ఉంది అనేది ఏడేళ్ల కుర్రాడిని ఇంట్లో వదిలేసి తల్లిదండ్రులు సినిమాకి వెళ్తుంటే వాడు ఏడ్చే ఏడుపు లాంటిది ఇది ఇది కూడా దాటితే మూడో స్టేజీ వస్తుంది నేను బాగున్నాను ప్రపంచమే బాలేదు అనేది పదిహేను ఇరవై సంవత్సరాల మధ్య అబ్బాయికి అమ్మాయికి తమ స్వశక్తి మీద విపరీతమైన నమ్మకము ఇంటి సభ్యుల మీద అకారణమైన కోపము తల్లిదండ్రులతో మాట్లాడాలంటే నిరాసక్త తనని ఎవరూ గుర్తించలేదన్న తపన ఈ స్టేజీలో కలుగుతుంది ఇది కూడా దాటితే ఆఖరిదే అత్యుత్తమైనది అయితే ఐ యామ్ ఓకే ఆర్ ఓకే అన్న స్టేజీ వస్తుంది నూటికి తొంభై మంది ఈ స్థితి చేరుకోలేరు ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోకి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది ప్రతి మనిషి ఈ నాలుగు స్థితుల్లోనూ ఏదో ఒక స్థితిలో ఉంటాడు దురదృష్టవశాత్తు జేమ్స్ మొదటి స్థితి అయినా ఐఎమ్ నాట్ ఓకే ఆర్ నాట్ ఓకే స్టేజీలో ఉన్నాడు ఈ చైల్డ్ స్థితి నుంచి అతడిని అడల్ట్ స్టేజీకి మీరు తీసుకురావాలంటే మీరు పేరెంట్గా మారాలి మగవాడి జీవితానికి ఈ ఆలంబనను ఇవ్వటానికే దేముడు స్త్రీని సృష్టించాడనుకుంటా తనెవరో తెలియపరచకుండానే నా మీద అంత ప్రభావం చూపించిన ఫోనులో ఆడపిల్లే దీనికి ఉదాహరణ ఎందుకో తెలియదు కానీ వెన్నెల్లో ఆడపిల్ల ప్రసక్తి రాగానే సులోచన పెదాల మీద నవ్వు వెలిసింది గదంతా మల్లెపూల పరిమళం నిండి ఉంది తెల్లటి పక్క ఆహ్వానిస్తూ ఉంది ఆ గదికి కొత్త ఆనందం వచ్చినట్లు నీటుగా ఉంది గిటారు అటకెక్కింది డ్రాయింగ్ స్టాండ్ మంచం కింద దూరింది రాత్రి పదయింది సులోచన జేమ్స్ మంచం మీద కూర్చొని ఉన్నారు దాదాపు అరగంట నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వచ్చే జీతం గురించి పిల్లలు ఎప్పుడు కావాలి అనుకున్నది స్మోకింగ్ పట్ల ఆమె అభిప్రాయము అన్నీ అతడు అడుగుతుంటే ఆమెకు కొద్దిగా నిరుత్సాహంగా ఉంది మొదటి రాత్రి మాట్లాడుకోవలసిన మాటలేనా ఇవి అనుకుంది గడియారం పదకొండు కొట్టింది అతడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అతడి మెడ వంపులో ఆమె కళ్ళు మూసుకుంది ఆమె నిశ్చింతతను భంగపరుస్తూ అతడు ఆమెను అడిగాడు ఆర్ యూ గుడ్ ఇన్ బెడ్ ప్రశ్న అర్థమై అవగానే ఆమె మెచ్చిగురుటాకులా వణికి వెంటనే సర్దుకుందే ఐఎమ్ నాట్ ఓకే ఆర్ నాట్ ఓకే ఏ అమ్మాయి అయినా ముందు ప్రేమను పంచుకోవాలనుకుంటుంది తరువాతే ఆ ఆప్యాయతను ప్రేమను ప్రదర్శించటం కోసం పక్కని పంచుకోవాలనుకుంటుంది అంతేకాని ప్రేమంటే తెలియని అమ్మాయికి బెడ్ సంగతి ఎలా తెలుస్తుంది అతడు ఈ వాదనకు అప్రతిపుడై అయితే నీ గురించి నేను అనుకున్నది తప్పు అన్న మాట అన్నాడు ఏమనుకున్నారు నా గురించి చాలామందితో పరిచయం ఉందనుకున్నారా అలా అనుకున్నాక కూడా నన్ను చేసుకున్నారా చాలా మామూలుగా స్త్రీ నాకు కొత్త కాదు అటువంటప్పుడు నా భార్యకు పురుషుడు కొత్త అవ్వాలని కోరుకునే హక్కు నాకు లేదు ఒకరికొకరు తోడు ఉండటం కోసం ఒకరి అవసరాలు వేరొకరు తీర్చుకోవటం కోసం వివాహం అనేది జరుగుతుంది ఈ ప్రేమ ఇదంతా ట్రాష్ అని నా ఉద్దేశ్యం ఒకరినొకరు చూసుకోకుండా గంటలు తరబడి ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమ ఆప్యాయత అని పేర్లు పెట్టి అభిమానాన్ని పెంచుకునే మా రేవంత్ ఆ వెన్నెల్లో ఆడపిల్ల అంటే నాకు నవ్వొస్తుంది అన్నాడు అలా మాట్లాడుకోవటంలో ఏమీ లేదంటారా ఏమీ లేదు ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చి బ్రతికించారు అంది ఎందుకు వెన్నెల్లో ఆడపిల్లని నేనే కాబట్టి అంది రాజ సులోచన జేమ్స్కి ఒక్క క్షణం పాటు ఆమె చెబుతున్నది అర్థం కాలేదు అయిన తరువాత కూడా అయోమయంలో ఉండిపోయాడు ఆ నిజాన్ని వెంటనే అన్వయించుకోలేక సతమతమై చాలాసేపటికి తేరుకొని ఏమిటి అన్నాడు అతడి మెదడంతా ఎవరో నొక్కి పట్టినట్టు స్తబ్దతయింది గొంతు బొంగురైంది సులోచన మామూలుగానే మీ స్నేహితుడు రేవంత్కి ప్రతిరోజు ఫోన్ చేసేది నేనే మొదట్లో ఏదో సరదాగా చేశాను మనం ఇలా పెళ్లి చేసుకుంటామని అనుకోలేదు అంది అప్పటికే అతడు పక్క మీద నిటారుగా కూర్చున్నాడు ఎప్పుడూ లేనిది అతని మొహంలో ఉద్వేగం కొట్టొచ్చినట్లు కనపడుతోంది మై గాడ్ అన్నాడు రేవంత్ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఒకసారి కూడా చూడని అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించటం సాధ్యమని నేను అనుకోను నీకు అతని సంగతి తెలీదు నువ్వెంత తప్పు చేశావో కూడా నీకు తెలియటం లేదు ఆమె మాట్లాడలేదు కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ అతడే అన్నాడు అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవటం సులోచన అంతా బోగస్ అంటూ నవ్వింది అతడు నవ్వలేదు ఆ కేసే చూస్తుండిపోయాడు ఎన్నో చెప్పాలనుకుంటున్నాడు కానీ నోట మాట రావటం లేదు ఆమెకు మాత్రం అతడి రియాక్షన్ ఆశ్చర్యంగా ఉంది ఏమిటలా ఉన్నారు అని అడిగింది అతడు తెప్పరిల్లి ఏం లేదు అని తరువాత మళ్ళీ ఏదో అందామనుకొని మానేశాడు సిగరెట్ వెలిగించి తనలో తనే అనుకుంటున్నట్లు ఈ దెబ్బకు అతడు కోలుకోలేడు అన్నాడు సులోచన కదిలి మీరింత చిన్న విషయానికి ఎందుకు అనవసరంగా ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం కావటం లేదు స్నేహితుడి భార్యనని తెలిసాక కూడా అతడు ఈ ఇష్టాన్ని ఇలాగే కొనసాగిస్తాడని నేను అనుకోను అంది కొనసాగించటమా నాన్సెన్స్ నా భార్యవని తెలిసాక ఇతడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడు మరింకేం నేను మాట్లాడుతున్నది అతడి సంగతి దానికేముంది నేనే వెన్నెల్లో ఆడపిల్లనని అతడికి చెప్పే అవసరం ఏముంది కొంతకాలం ఫోన్ రాకపోయేసరికి అతడే నెమ్మదిగా ఆ విషయం మర్చిపోతాడు మీరన్నట్టు ఈ ప్రేమ అభిమానము అంతా ట్రాషేగా జేమ్స్ విసుగ్గా భార్య వైపు చూచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి కిటికీలో నుంచి బయటకు చూస్తూ కొంచెం సేపు నిలుచున్నాడు ఎలా ఇప్పుడెలా అని అతడు అనటం వినిపించింది ఆమె లేచి అతడి దగ్గరకు వెళ్ళింది కొంచెం తటపటాయించి నెమ్మదిగా అంది పోని నేనది కొనసాగిస్తాను బుల్లెట్ తగిలిన వాడిలా అతడు చప్పున వెనుతిరిగి అర్థం కాక ఏమిటి అన్నాడు వెన్నెల్లో ఆడపిల్లలాగే అతడిని ఫోన్లో పలకరిస్తూ ఉంటాను చూస్తే గుర్తుపడతాడు కనుక కలుసుకోవటాన్ని ఎలాగో వాయిదా వేస్తూ పోతాను తరువాత నెమ్మదిగా పరిచయాన్ని తగ్గిస్తూ వచ్చేస్తాను అతడు మర్చిపోతాడు అతడి చేతిలో సిగరెట్టు ఆఖరి పఫ్ తాగి విసిరేశాడు సాలోచనగా గెడ్డం గోక్కుంటూ అన్నింటికన్నా ఈ ఆలోచనే కొద్దిగా బాగున్నట్టుంది అంటూ వచ్చి పక్క మీద కూర్చున్నాడు ఆమె కూడా వచ్చి కూర్చుంటూ నన్ను క్షమించండి అసలు ఇది మీకు కూడా చెప్పకూడదనే అనుకున్నాను కానీ మీకు ఫ్రాంక్నెస్ ఇష్టమని అనటంతో చెప్పాను అంది లేదు లేదు చెప్పటమే మంచిదయ్యింది ఆమె చేతి మీద చెయ్యి వేస్తూ అన్నాడు అతడి భుజం మీద తల అంచి నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది సులోచన అతడు చెయ్యి చాచి లైట్ ఆర్పేశాడు చీకటి గదిలో పరుచుకుంది బెడ్ లైట్ చీకటిని పారద్రోలలేకపోయింది రాత్రి పదకొండు దాటటంతో ఊరంతా నిశ్శబ్దంలోకి జారుకుంది ఎక్కడో ఒక కుక్క మాత్రం ఉన్నట్లుండి ఒక్కోసారి ఏడుస్తోంది ఒక బిచ్చగాడు రామదాసు కీర్తన పాడుకుంటూ వెళుతున్నాడు జేమ్స్ తలెత్తి అటువైపు చూశాడు గిటారు కనబడింది డ్రాయింగ్ రూమ్ వెనకాల గూట్లో ఇండియన్ ఇంక్ కనబడింది ఆ రెండే ఇప్పటి వరకు తన సహచరులు తన బాధను ఆనందాన్ని పంచుకున్న మిత్రులు తల తిప్పి భార్యవంక చూశాడు సులోచన నిద్రపోతోంది మళ్లీ పైకప్పు కేసి చూశాడు బెడ్ లైట్ చుట్టూ ఒక పురుగు తిరుగుతోంది అతడికెందుకో ప్రపంచం అంత ఆనందంగా ఉన్నట్లు తనొక్కడే విషాదంగా ఉన్నట్లు అనిపించింది అంతా కలిసి తనను మోసం చేస్తున్న ఫీలింగ్ ఫోన్ రాగానే రేవంత్ మొహంలో తొణికిసలాడే ఆనందము గంటల తరబడి మాట్లాడుకోవటము తను మాట్లాడే సిస్టర్ అనటము అప్పుడు కలిగింది అతడికి అనుమానము ఆ రోజు తనతో మాట్లాడిన అమ్మాయికి సులోచన కంఠానికి తేడా ఉన్నట్టు ఆ అనుమానం రాగానే సంతోషం వేసింది కానీ మళ్ళీ అంతలోనే మరో ఆలోచన ఒకవేళ రెండు కంటాలు ఒకటే అయితే మాత్రం నష్టం ఏమిటి తను ఇటువంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వడుగా స్త్రీ పురుషులు కలిసి ఉండటం కేవలం శారీరక అవసరాలు తీర్చుకోవటానికే తన థియరీ ప్రకారం ప్రేమ ఒక ట్రాష్ ఆ లెక్కన ఈ సులోచన తన భార్య తనకెంత సంతోషాన్ని ఇవ్వగలదు అన్నదే కావాల్సింది ఆమె గత జీవితం వర్తమాన ప్రవర్తన ఇవన్నీ ఎందుకు అతడు తలతిప్పి చూశాడు పక్కకి తిరిగి పడుకున్న సులోచన నడుము వంపు మీద లైటు వెలుతురు పడి మెలికలో అదృశ్యమవుతోంది ఈ నడుము మీద ఏ పరపురుషుడి చేతులు మొదటిసారి పడి ఆ లేతదనాన్ని ఆస్వాదించాయో ఈమె ఈ చేతివేడు మొదటిసారి భయం భయం కంపిస్తూ ఏ పురుషుడి మెడ చుట్టూ పెనవేసుకున్నాయో అతడు ఇబ్బందిగా కదిలాడు తన వస్తువును ఎవరో తీసుకుపోతున్న ఫీలింగ్ స్వచ్ఛమైన వర్ణ చిత్రాన్ని ఎవరో కల్తీ చేసిన భావన అతడు పక్క మీద ఇంకోసారి ఇబ్బందిగా కదిలి లేచి కిటికీ దగ్గరకొచ్చి మరో సిగరెట్టు వెలిగించాడు ఆ అలికిడికి ఆమె కళ్ళు విప్పి అంత రాత్రి వరకు అతడు మెలుకువగా ఉండటం గమనించి ఆశ్చర్యపడి కూర్చొని మీరు నిద్రపోలేదా అంది అతడు నెమ్మదిగా భార్య వైపు తిరిగి కన్నార్పకుండా చూసి పక్క దగ్గరగా వచ్చి కూర్చున్నాడు నేను ఈ నిజాన్ని అన్వయించుకోలేకపోతున్నాను ఏ నిజాన్ని రేవంత్కి ఫోన్ చేయటాన్ని ఆమె వెంటనే జవాబు చెప్పలేదు గదిలో నిశ్శబ్దం కూడా ఉత్సుకతతో వారిద్దరినీ గమనించసాగింది ఆమె గొంతు సవరించుకుంది ఏ అహము స్వాభిమానము లేకుండా అతడు అలా చెప్పడము ఆమెకు ముచ్చటేసింది వైపు చూసుకుంటూ చిన్న స్వరంతో అన్నది నాకు మనస్తత్వ శాస్త్రము పెద్ద పెద్ద ఇంగ్లీషు పదాలు తెలియవు మీరు నన్ను అడిగారు ఆర్ యూ గుడ్ ఇన్ బెట్ అని వేరే సంబంధాలు ఉన్నా పర్లేదు అని తేలిగ్గా తీసి పడేశారు కానీ అది అనుకున్నంత తేలిక విషయం కాదు అని నేను అనుకుంటున్నాను పైకి ఎలా అన్నా మనసులో ఏ మూలో ఉంటుంది మీ చిన్నప్పటి పరిస్థితులు జీవితం మీకు ఈ ప్రపంచం మీద కసిని ద్వేషాన్ని పుట్టించి ఉండవచ్చు అందుకే మీరు మీ ఇష్టాలని మనసులోనే దాచుకొని అయిష్టాన్ని మాత్రము పైకి ప్రదర్శిస్తున్నారు నేను మీకు చెప్పేటంత పెద్దదాన్ని కాదు పెద్దగా చదువుకున్న దాన్ని కాదు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు పరాయి సంబంధాల వరకు ఎందుకు సరదాగా నవ్వుతూ మాట్లాడిన భర్తకు బాధగానే ఉంటుంది అలా బాధ అసూయ ఉండటమే ప్రేమ నేనెవరితోనూ ఫోన్లో మాట్లాడానని తెలిసి మీకు రాత్రంతా నిద్రపట్టడం లేదంటే నాకు అంతకన్నా కావలసిందేముంది మీ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో నా మీద ప్రేమ ఉందన్నమాట కాదని క్యాజువల్గా నిర్లక్ష్యంగా అణిగటానికి ప్రయత్నించకండి నా భర్త అలా బాధపడ్డాడని తెలిస్తేనే నాకు గర్వంగా ఉంటుంది ఎందుకంటే అలాంటి పరిచయాలు నాకేమీ లేవు కాబట్టి ఆమె ఆఖరి వాక్యం అతనికి వెంటనే అర్థం కాలేదు అర్థం కాగానే విప్పారిన మొహంతో అయితే నువ్వు నువ్వు అంటూ అర్ధోప్తిలో ఆపేశాడు ఆమె నవ్వి నేను వెన్నెల్లో ఆడపిల్లను కాను అంది అతడు గాలిలా ఆమెను చుట్టుముట్టాడు ఆమెకి ఊపిరి సలపలేదు అయినా పర్లేదు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఆనందాలన్నీ మొదట్లో బాధపెట్టేవే అలసి చొలసి అతడి కౌగిరిలో నిశ్చింతగా ఒదిగి నిద్రపోవటానికి ఉపక్రమిస్తూ ఆమె అనుకుంది పర్లేదు మనసు చుట్టూ పేరుకొన్న పొర కరగటం ప్రారంభమయ్యింది తొందరలోనే అని మామూలు ఆనందాలకు బాధలకు స్పందించటం మొదలు పెడుతుంది ప్రపంచం మీద నమ్మకం కుదరటానికి ఇది తొలిమెట్టు ఇక ఐఎమ్ ఓకే హీ విల్ బీ ఓకే థ్యాంక్ యూ రేవంత్ ఇక వారి గురించి చెప్పటానికి కథేమీ లేదు రెండు రోజుల నుంచి ఫోన్ రాకపోవటంతో అతడికి కంగారుగా ఉంది గడువు పూర్తయిపోతూ ఉందని కాదు దానికి ఇంకా రెండు రోజులుంది అయితే అతడు ఢిల్లీ వెళ్ళవలసింది ఆ రోజే ఆ రోజు పదకొండో తారీఖు రేవంత్కి ఆ అమ్మాయి ఓ నెల గడువిచ్చింది పదమూడో తారీఖు దానికి ఆఖరి రోజు ఆ సాయంత్రం ఐదింటిలోపు కనుక్కోలేకపోతే ఓడిపోయినట్టే రెండు రోజులు ఉంది కదా అని తీరిగ్గా ఆలోచించటానికి వీల్లేదు సాయంత్రం ఐదింటికి విమానం మరుసటి రోజు ఢిల్లీలో గేమ్ ఆడి పదమూడవ తారీఖు మధ్యాహ్నం బయలుదేరితే తిరిగి వచ్చేసరికి సాయంత్రం నాలుగవ్వచ్చు ఐదవ్వచ్చు వచ్చేసరికి ఐదైతే గడువు పూర్తయి ఓడిపోయినట్లే ఇంకోలా చెప్పాలంటే ఈ ఒక్కరోజు మాత్రమే అది సాయంత్రం వరకే టైం ఉందన్నమాట ఈ లోపులో ఆమె పూర్తి పేరు టెలిఫోన్ నెంబరు అడ్రస్సు కనుక్కోవాలి కనుక్కోలేకపోయినా పెళ్లి జరగవచ్చు కానీ ఆమె దృష్టిలో తను శాశ్వతంగా ఒక తెలివిహీనుడుగా మిగిలిపోతాడు అదీకాక ఆఖరి రోజైనా సరే పట్టుకుంటానని సవాలు చేశాడాయే పదకొండైనట్లు గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది అంటే ఇంకా ఆరు గంటలు కూడా పూర్తిగా లేదు విమానాశ్రయానికి నాలుగున్నర కల్లా చేరుకోవాలి ఇంకా ఫోన్ రాలేదేం తను ఢిల్లీ వెళ్ళబోతున్నట్లు చెప్పిన సంగతి మర్చిపోయిందా లేక తనను పూర్తిగా ఓడగొట్టాలని ఒక చివరి రోజుల్లో ఫోన్ చేయటం మానేసిందా అతడిని ఆశా నిరాశల మధ్య మరింత ఊహించటం ఇష్టం లేనట్లు ఫోన్ మోగింది ఆమె హలో ఏమయ్యారు ఎన్నాళ్ళునూ అటునుంచి నవ్వింది చిన్న ప్రాబ్లం అతడు కంగారుగా ఏమిటి అని అడిగాడు అదే నవ్వుతో తరువాత చెప్తాలండి కలుసుకున్నాక అంది నేను ఈరోజు ఢిల్లీ వెళ్తున్నాను తెలుసా తెలుసు మళ్ళీ వచ్చేది ఎల్లుండే అవును ఎల్లుండే మన ఆఖరి రోజు అవును అందుకే ఇది ఆఖరి ఫోను ఒక్కసారి అతడు కంగారు పడి ఎలా మరి అన్నాడు ఇన్ని సూచనలు ఇస్తున్నా ఊరుకొని చివరికి వచ్చేసరికి ఎలా మరి అంటే నేనేం చెప్పను అన్నీ తప్పుడు సూచనలు ఇస్తే ఎలా కనుక్కునేది దానికి సమాధానం కూడా చెప్పాను నాకు కావలసింది లెక్కల మాస్టారు కాదు అన్నీ సరిగ్గా చేస్తే రెండో క్లాసు కుర్రాడు కూడా లెక్క కట్టాడు ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఫోను ఒక పెద్ద హోటల్ రూమ్ నుంచి హోటల్ నుంచా అవును రోజులు దగ్గర పడుతున్నాయి కదా స్నేహితురాళ్లకు పార్టీ ఇస్తున్నాను అతడు అర్థం కాక దేనికి రోజులు దగ్గర పడుతున్నాయి అని అడిగాడు మనం కలుసుకున్నాక ఇక ఎలాగూ వాళ్లను వదిలిపెట్టేయాలి కదా అందువలన పార్టీ ఇమ్మని బలవంతం చేశారు ఏ హోటల్లో క్యాజువల్గా ధ్వనించేలా అడిగాడు ఆమె బుట్టలో పడుతుందేమో చూద్దామని అమ్మ ఆశ చెప్పను అయితే ఎలా కనుక్కోవటం రెండు రోజులు ఓపిక పట్టండి నేనే స్వయంగా మా ఇంటి ఫోన్ నెంబర్తో మీ దగ్గరకు వస్తాను అయితే ఇంకేం హింటూ చెప్పరా ఆమె ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవీ ఆలోచించకుండా నిజాయితీగా నేను చెప్పినట్లు చేస్తారా అని అడిగింది అతడు హుషారుగా ముందుకు వంగి చెప్పండి చేస్తాను అన్నాడు ప్రామిస్ ప్రామిస్ నేను ఇప్పుడే హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి తిన్నగా వెళ్తున్నాను నాన్నగారు ఎందుకో రమ్మన్నారు అక్కడ ఐదు నిమిషాలు మొత్తం ఈ ప్రయాణమంతా కారులో గంటకి నలభై మైళ్ళ వేగంతో చేస్తాను మీరు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత బయలుదేరి అదే వేగంతో వస్తే నెహ్రూ బొమ్మకు అట్నుంచి మీరు ఇట్నుంచి నేను ఒకేసారి చేరుకుంటాం ఇద్దరం ఒకే దూరం ప్రయాణం చేస్తామన్నమాట పెద్ద తనశిక్ష చదివిన కుర్రవాడెవరైనా ఆ సంగతి చెప్పగలడనుకుంటాను రేవంత్ మొహం ఎర్రబడింది సరే ఏమిటో చెప్పండి అన్నాడు మీరు కారు డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ నన్న గర్వం ఉంది కదూ చూద్దాం నన్ను పట్టుకోగలరేమో బహుశా ఇదే మీకు ఆఖరి ఛాన్స్ అవుతుంది పోతే మీరు ట్రిక్కులు ఏమీ ప్లే చేయకుండా అదే స్పీడులో రావాలి ముందు వస్తే మాత్రం నేను ఒప్పుకోను మన రేసు ఆ బొమ్మ దగ్గర నుంచే మొదలవ్వాలి మనం బయలుదేరే కిలోమీటర్లన్నీ పూర్ణ సంఖ్యలు అతడికి ఆమె చివరి వాక్యం అర్థం కాలేదు అయినా దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు అతడి మనసు ఆమెను కలవబోతున్నానన్న సంతోషంలో విహంగంలా ఎగురుతోంది కారు డ్రైవింగ్లో తనకి ధీటు రాగలిగేవారు ఎవరూ లేరని అతడికి తెలుసు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత బయలుదేరుతున్నాను అన్నాడు విష్ ఆల్ ది బెస్ట్ అని ఫోన్ పెట్టేసింది అతడు ఈసారి ఏ మోసమూ చెయ్యదలుచుకోలేదు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత బయలుదేరాడు గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయసాగాడు ఎక్కడైనా బ్రేక్ వెయ్యవలసి వస్తే ఆ టైం గుర్తుంచుకుని వేగం హెచ్చిస్తూ తగ్గిస్తూ సగటు లెక్క కట్టాడు అతడు ఆఫీసు నుంచి నెహ్రూ బొమ్మ ఇరవై మూడు కిలోమీటర్లు ఆ దూరం కవర్ చేయటానికి గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే ఎంతకాలం పడుతుందో వాచి చూసుకొని సరిగ్గా అదే సమయానికి చేరుకునేలా డ్రైవ్ చేయసాగాడు అతడు ఇట్నుంచి వెళ్లే సమయానికి అట్నుంచి ఓ కారు వస్తోంది అది నల్లటి ఫియట్ అందులో అమ్మాయి ఆకారం అస్పష్టంగా కనిపిస్తుంది రేవంత్ కారు ముందు ఇంకో జీపు ఉండటం చేత ఆ అమ్మాయి రేవంత్ కారును చూసే వీలు లేదు రేవంత్ ఊపిరి బిగబట్టాడు శిలా విగ్రహానికి అటు ఇటుగా వస్తూ రెండు కార్లు దగ్గరయ్యాయి విగ్రహం చాటు నుంచి రేవంత్ కారు పక్కకి రాగానే ఫియట్లో ఉన్న అమ్మాయి దాన్ని గమనించి ఒక్కసారి స్పృహలోనికి వచ్చినట్లు గేరు మార్చి సర్రున కోస్తూ నెహ్రూ బొమ్మను చుట్టి దూసుకుపోయింది అలా తిప్పడంలో ఆమె ట్రాఫిక్ రూల్స్ని ఎదురుగా వస్తున్న వాహనాలను లెక్క చెయ్యలేదు ఇది ఊహించని రేవంత్ కంగారుపడ్డాడు అయినా క్షణంలో తేరుకుని కారును అదే వేగంతో తిప్పాడు కీచుమన్న టైర్ల ధ్వనిలో పోలీస్ విజిల్ తాలూకా ధ్వని కలిసిపోయింది ధనస్సు నుంచి వెలువడిన బాణంలా అతడి కారు గాలిలోకి దూకింది రేస్ మొదలయ్యింది కళ్ళప్పగించి చూస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ను దాటుకొని రెండు కార్లు పరిగెత్తసాగినాయి పెదవిని పంటి కింద నొక్కి పట్టి ఎదురు కారు కేసి చూస్తూ అతడు డ్రైవ్ చేస్తున్నాడు గాలి రివ్వున కొడుతుంది ఇదే ఆఖరి ఛాన్స్ అని ఇప్పుడు కనుక్కోలేకపోతే ఇక కనుక్కోవటం అన్న ప్రశ్నే లేదని అతడికి తెలుసు కారు నెహ్రూ బొమ్మ చుట్టూ సర్రున తిరుగుతున్నప్పుడు కెమెరా క్లిక్ అన్నట్లు క్షణంలో వెయ్యో వంతు ఆమె అతడి కంటపడింది అయితే పుత్తడి బొమ్మ లాంటి ఆ ఆకారం అతడి మెదడులో నిక్షిప్తం కాకముందే అదృశ్యమైంది ఆకాశంలో మెరుపు మెరిసినట్లు ఆమె అందం అతడి కళ్లకు మిరుమిట్లు గొలిపింది ఆ మొహం పూర్ణచంద్రబింబమా కాదేమో మెలికెలు తిరిగిన గోదావరి మీద పాపికొండల సాయం సంజ నీడపడినట్లు గడ్డం వంపులో ఛాయ కళ్ళు కంజాత దళాల కావేమో చూడగానే చప్పున తిప్పుకున్న ఆ నయనాలను ఏ హరిణి తుషార మేఘోత్తరీయాన్ని కనురెప్పలుగా అద్ది అరువిచ్చిందో విప్లవ గేయ రచయిత అన్నట్లు ముక్కు సంపెంగగా కాదేమో తపోభంగ కార్యాత్తమై ఇంద్రుడే పంపగా వచ్చిన అప్సరస నృత్యం చేస్తుండగా ఋషి మీదకు విల్లు ఎక్కువ పెట్టిన మన్మధుడా తానే ఆ అందగత్తె అందానికి మైమరచి చెరుకు వింటిని మరింత ఉంచితే ఆ వంపు వచ్చి ఈమె ముక్కున అమరిందేమో ప్రకృతి స్పష్టమైన ఆకృతిని అస్పష్టం చేస్తోంది ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా ఓ మనోహరమైన శిల్పం గుర్తొస్తుందే తప్ప ఆకారం గుర్తురావటం లేదు ఆలోచనలతోనే అతడు డ్రైవ్ చేస్తున్నాడు ఆమె అందటం లేదు అతడు రెండు చేతులతోనూ స్టీరింగ్ పట్టుకొని చూపుల్లోకి ఏకాగ్రతనంతా నింపుకొని పట్టుదలతో ఆమెను అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు వెనుక అద్దాలకు కట్టిన తెరలలో నుంచి ఆమె జడలో పూలు కనిపిస్తున్నాయి డ్రైవ్ చేయటానికి తను పడినంత కష్టం ఆమె పడటం లేదని అర్థమవుతోంది ట్రాఫిక్ను చాలా ఈజీగా తప్పించుకుపోతోంది అతడి పంతం హెచ్చింది గంటకు నూరు కిలోమీటర్ల వరకు సునాయాసంగా నడపగలడనే పేరు స్నేహితుల మధ్య అతడికి ఉంది అందులోనూ అతడిది కొత్త అంబాసిడర్ కారు అప్పుడు తెలిసింది తనెందుకు వెనకబడుతున్నాడు ఆమెది చిన్న ఫియట్ తనది ఆకారంలో పెద్దదైన అంబాసిడర్ ట్రాఫిక్ ఎలా ఉంటే తను ఆమెను అందుకోలేడు అందుకే ఆమె ఈ చిన్న వీధిని ఎంచుకుంది ఇక నాలుగు గంటలు ప్రయాణం చేసినా ఏమీ లాభం లేదు ఆమె తెలివి చూస్తే ముచ్చటేసింది అంతలో ఇంకో అనుమానం వచ్చింది ఈమె మరింత ఇరుకు దారిని ఎందుకు ఎన్నుకోలేదు అలాంటి దారిలో వెళితే ఒక్క నిమిషంలో తన కన్ను కప్పవచ్చు కదా అలా వెళ్ళలేదు అంటే తనలా వెంటాడటం ఆమెకు సరదాగా ఉందన్నమాట వేగంగా వెళుతూనే అతడు టైం చూసుకున్నాడు పన్నెండు కావస్తోంది ఇంకా నాలుగు గంటల టైం మాత్రమే ఉంది తను విమానాశ్రయానికి వెళ్ళటానికి మరో ఐదు నిమిషాలు గడిచినాయి కార్లు సాగర్ వైపు వెళుతున్నాయి రేవంత్ మెదడులో అది గమనించగానే ఏదో మెరిసినట్లయింది ఈమె కారును ఎలాగైనా ట్యాంక్ బండి మీదకు వెళ్లేలా చేయాలి అక్కడైతే ట్రాఫిక్ ఉండదు ఒక్కసారి అలాంటి తిన్నటి దారి దొరికిందంటే తన కొత్త అంబాసిడర్ ఆ ఫియట్ను రెండు నిమిషాల్లో అధిగమిస్తుంది ఆమెకి ఈ ఆలోచన వచ్చిందో లేదో సాగర్ వైపు వెళ్లకుండా పక్కకి తిరిగిపోవాలంటే ఇంకా ఒక్కటే దారి ఉంది అక్కడికి వచ్చేసరికి ఆమె ఆలోచన ఇటుమళ్ళింది తిన్నగా సాగిపోయేలా చెయ్యాలి తరువాత ఇక తప్పించుకోలేదు రేవంత్ ఆ సందు దగ్గరకు ఆమె కారు చేరుకునేసరికి తన కారు నెమ్మది చేశాడు ఆమె వ్యూ ఫైండర్లో నుంచి చూడటం గమనించాడు తన కారు కనపడకపోయేసరికి ఆమె కంగారు పడిందని గ్రహించాడు అతడికి కావలసిందదే ఈలోపు ఆ సందు దాటిపోయింది ఇక అంతా తిన్నటి దారే సాగర్ వరకు అక్కడ ట్యాంక్ బండ్ ఉంది దాని మీద విశాలమైన రోడ్డు ఆ అమ్మాయి తను చేసిన తప్పు గ్రహించినట్లు ఆమె కారు వేగం హెచ్చించటం ద్వారా తెలిసింది రేవంత్ పెదవులపై చిరునవ్వు కదలాడింది ఆమె ఎంత వేగంగా వెళ్ళినా పర్లేదు తన కారు వేగం ముందు ఆ పాత మోడల్ పనికిరాదు అతడు పెట్రోల్ చూసుకున్నాడు ఫుల్గా ఉంది ట్యాంక్ బండ్ మీదకు కారు చేరుకుంది బండ్ కిందుగా దారి ఉంది రెండు దారులు సమాంతరంగా పయనించి అటు చివర మళ్లీ కలుస్తాయి క్రింది దారి లారీల కోసం నిర్మించబడింది బండ్ పైకి చేరుకున్న తరువాత ముందు ఆమె కారు కనపడకపోవటంతో రేవంత్ కంగారు పడ్డాడు అయితే బండ్ కిందనున్న లారీ రోడ్డు మీద దూరంగా ఆమె కారు వెళ్లటం చూసి స్థిమిత ఆ రోడ్డును ఎన్నుకోవటం కోసం ఆమె కారు వేగం హెచ్చించిందన్న మాట రెండు కార్లు వేగంగా ఒకే దిశలో రెండు రోడ్ల మీద వెళుతున్నాయి మధ్యలో దారులు దూరమయ్యాయి చెట్లు ఎత్తుగా ఉన్నాయి వాటి అవతల వైపు వెళ్తున్న కారు కనిపించటం లేదు రేవంత్కి అప్పుడో అనుమానం వచ్చింది తన కారు వేగం సంగతి తెలిసిన ఆ అమ్మాయి ఏమాత్రం తెలివి ఉన్నా ముందుకు కొనసాగుతుందా ఆ చెట్ల చాటున ఆగి తన కారు ముందుకు సాగగానే వెనక్కి తిప్పుతుందా ఆ ఆలోచన రాగానే సడన్ బ్రేక్ వేశాడు ఇంకో అనుమానం తరువాయి భాగం రేపు చెప్పుకుందాం